ఈ రోజు చేప చింత కూర చేస్తానని ఎలా చేస్తానని ఈ వీడియోలో చూసేద్దాం. సరిపోయింది ఉప్పా? కొంచెం తక్కువ. పులుపు ఏంది? పులుపు తక్కువ, పులుపు అనేది ఎక్కువ. ఒక ముందు అడుగులో ఉంది. బహుశా ఈ కూర తినే మిగతా దేని తినలేము. పులుపు ఎక్కువంటే పులుసు నవ్వుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. చెమట చూడండి, అసలు మామూలుగా లేదు. ఎండ దుమ్ము దులిపేస్తుంది. నిన్న ఈరోజు కృప ఏం కుకింగ్ చేస్తుంది అనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతాం. కృప అయితే కుకింగ్కి రెడీ అయిపోంది. రా రామాయ్, ఎండ ఉడికిపోతాం ఇంట్లో. ఏ వంట చేయాలన్నా కానీ ఇప్పుడే చేసేయాలి. దాన్ని ఫ్రై చేద్దామా, కూర చేద్దామా, అర్థం కావట్లేదు. ఏం చెప్తామని ఆలోచిస్తాను. ఫ్రై అయితే చేస్తున్నాము. పైగా ఈ ఎండలకు కూడా ఫ్రై అనేది అంత కరెక్ట్ కాదు. పులుసు పెట్టు. చేప జనని కూర ఎలా చేస్తాను వీడియోలో చూసేద్దాం. అది కూడా నా పద్ధతిలో. చేప జనని ఈ విధంగా ఒక గుడ్డ తీసి గుడ్డలో ఇలా లూజ్గా కట్టాలి. గట్టిగా కట్టితే ఉడకది, ఎందుకంటే కొంచెం లూజ్గా కట్టాలి. ఇటు కట్టిన దాని వల్ల నీస్ అనేది ఉండకుండా బాగుంటుంది. కూర వండుకున్న తినడానికి చాలా బాగుంటుంది లూజ్గా. కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. నీళ్ళైతే తెరలేయి. ఇప్పుడు ముందుగా కట్టి పెట్టుకున్న చేప జనని తెరలే నీళ్ళల్లో పెట్టాలి. ఈ విధంగా చేప గుడ్డుని ఉడకేయాలి. చేప జనని ఫ్రై చేసుకోవాలన్నా కూర చేసుకోవాలన్నా ఈ విధంగానే ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి. మళ్ళీ మూత పెట్టేస్తాం. చాలా రోజులు అవుతుంది తిని. చాలా రోజులు అవుతుంది. సంవత్సరం అవుతుందా? అంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు బ్లాక్ అవుతుందండి చేప జాన్ అనేది. పైపు అట్లా కనిపిస్తుంది. దీన్ని ప్లేట్లు తీసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. భలే ఉంది కృప. చూడండి లోపల కూడా ఎట్లా ఉడికిపోయిందో. అంటే కూరకి పెద్ద ముక్కలు పెడితే లోపలికి ఉప్పు మనం పెట్టే కారం మసాలా పోదు, అందుకని కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి.
సేమ్ చేప ముక్కలాగే కోసాను అనుకోవచ్చు, పులుసు అయితే చెదరదు, మనం ఎట్ట కోసామో అలాగే ఉంటుంది. ఉడికిపోయింది మొత్తం, బాగా ఉడికిపోయింది. తినడానికి కూడా ఇట్లా తీసుకుని అమ్మ తినడానికి బాగుంటుంది. కల్లుప్పు, టమాటాలు, ఎర్రగడ్డలు, రెండు పచ్చిమిర్చి, బాండ్లు కాగింది, నూనె పోస్తున్నా. నూనె అయితే కాగింది, ముందుగా ఆవాలు వేస్తున్నా. ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, మెంతులు కొద్దిగా, మిరియాలు కొద్దిగా. ఆవాలు అయితే పగిలాయి, ముందుగా కట్ చేసి పెట్టుకున్నా. ఎర్రగడ్డలు వేస్తున్నా. కరివేపాకు కొద్దిగా వేస్తున్నా. ఇప్పుడు టమాటా ముక్కలు కానీ వేస్తున్నా, పచ్చిమిర్చి కానీ వేసేస్తున్నా. త్వరగా ఉడకడానికి కల్లుప్పు కొద్దిగా వేస్తున్నా. టమాటా ఎర్రగడ్డ త్వరగా ఉడకడానికి పసుపు తగినంత వేస్తున్నా. కారం రుచికి సరిపడా వేస్తున్నా. ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ లాగా చేసి కూరలో పోస్తా. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. పులుసు కొద్దిగా ఉడికింది, ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చేప జనని అయితే ఇప్పుడు కూరలో వేస్తున్నా. ఎట్టనే తెలుసు అయ్యా, రస్కులు మూత అయితే పెట్టేస్తున్నాను. ఈ కూర ఉడికేలేపు మా ఆయన బోన్ తయారు చేస్తున్నాడు, చూద్దాం ఒకసారి ఎలా తయారు చేస్తున్నాడు అనేది. బోను బోను కాదు, మనం అందరికి అర్థమయ్యేలాగా బోన్ అంటున్నాం. కొడం కొడం అంటే ఇంకోటి మూవ ఇది అంటారు. మావు 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 ఉంటది. మేము కొడం అంటామండి, క్షమించండి. కొడం మా వాడుక భాష, కొడము లేదా బోను అందరికి అర్థమయ్యేలాగా బోను చేపలు పట్టే బోను.
ఆ మిగిలిన గుడ్డు కోడి పిల్లలకి తింట చిన్నపిల్లలు. చాలా జాగ్రత్త, గుచ్చుకోపోతే ఎండ చూడట్టుంది. ఎండంతా మన వాకిట్లోనే ఉన్నట్టుంది చూడ. సూర్యుడు మన వాకిట్లోనే ఉన్నట్టున్నాడు. వానాకాలం వానంతా మేఘం వరకు మన ఇంటి మీదే ఉన్నట్టుంది. పడుతుంది ఇప్పుడే సేల పొడి. ధనియాలు, మెంతులు, జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ పొడి కూరలో చల్లుతాను. మా ఆయన పని మీద ఉన్నాడు అందుకని నేను వీడియో తీస్తున్నా. అదే ఇక్కడ చూసుకుంటా ఆడ కొంచెం కనిపిస్తుంది. కూర అయితే చిక్కగా వచ్చేసింది. కూర అయితే ఉడికిపోయింది, బాగా చిక్కగా వచ్చేసింది, దగ్గర పడిపోయింది కూర. ఎంత మంచి వంటలు చేసినా, ఎంత రుచికరమైన వంటలు చేసినా, ఎంత టేస్టీగా ఉన్నప్పటికీ ఈ ఎండను చూసి ఆకలి కూడా ఇయట్లేదండి. అట్టే ఉంటుంది. ఇంకెంతలే, 4 కోట్లే కదా ఎండలు కాస్తాయి. అంబా, ఎవరు చెప్పారా? వర్షాలు పడతారు, చల్లగా. 4 రోజులు అయినాడు చెప్తున్నాను, ఇంకా 4 నెలలు ఉండాలి. బాగుంది, బాగుంది. బాబోయ్, సరిపోయింది ఉప్పా? కొంచెం తక్కువ. పులుపు ఏంది? పులుపు తక్కువ, పులుపు కొంచెం ఎక్కువ. నీసు చేప గుడ్డు నీసు కదా, అందుకని కొంచెం పులుపు ఎక్కువగానే వేసాను. పులుపు కొంచెం ఎక్కువ, ఒక ముందు అడుగులో ఉంది. బహుశా ఈ కూర తినే మిగతా దేని తినలేము. పులిపి ఎక్కువంటే పులు అటు నవ్వుతుంది. కవిత బాగా చెప్తాడండి మా ఆయన. బాగుంది కృపా. ఆ మాదిరి పులుపు ఉండాలిలే, గుడ్డు కదా. రాకుంటే ఏం పడకలేము ఒక 5 నిమిషాల పాటు. నేను వంట చేస్తున్నా, ఇష్టంగా తింటాడు మా ఆయన. ఎక్కువ ఉన్నా అడ్జస్ట్ చేసేసుకుంటారు. తాకింది ఇలా బాగుంది ఫ్రెండ్స్. కూర అయితే చాలా బాగుంది. మేము ఇలాగే పులుపుతో కొంచెం తింటాం కాబట్టి మాకైతే అడ్జస్ట్, మాకైతే సరిపోయింది. ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే మీ స్టైల్లో కొంచెం ఇలాగే గుడ్డుని ఏ విధంగా ఉడకబెట్టుకోవాలనేది చేసుకోవాలంటే ట్రై చేయండి, బాగుంటుంది.
చాలా బాగుంటుంది. అంటే కొంతమంది కొంచెం పులుపు తింటారు, కొంచెం చప్పడి తింటారు, ఒక్కొక్క అట్లా రకరకాలు వంటలట. ఇంట్లో మా ఇంట్లో ఏంటంటే పులుపు కొంచెం ఎక్కువ తింటాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో నెక్స్ట్ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. లైక్ చేయండి.